నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. గురుగారు, జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అండి. 1 జూలై 2023 నుంచి 31 జూలై 2023 వరకు నవగ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రవి వచ్చేసి మనకి జూలై 16 వరకు మిథున రాశిలో ఉంటారు. తర్వాత జూలై 17 నుంచి మనకి నెల్లాళ్ళు అంటే జూలై 31 వరకు కర్కాటక రాశిలో ఉంటారు. అదే రాశిలో బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశిలో మనకి కుజుడు మరియు శుక్రుడు ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉంటాడు. అలాగే గురు రాహు కలయికతోటి మనకి మేషరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. గురుగారు, జూలై మాసం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేశారు. మరి ద్వాదశ రాశుల జాతక ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారి జాతక ఫలితాలు మాస ఫలితాల్లో భాగంగా ఏ విధంగా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ 3 నక్షత్రాల కలయిక మనకి మిథున రాశిలో వస్తుందండి. సో ముఖ్యంగా 3 రాశుల వారికి అత్యద్భుతంగా ఉందన్నమాట ఈ ఏడాది మొత్తం పోల్చి చూసుకుంటే. అందులో ఫస్ట్ మనకు వచ్చేసి మిథున రాశి అండి. ఎందుకంటే సాధారణంగా గోచార ఫలితాలు, నెల ఫలితాలు, వార ఫలితాలు ఏవి చూసుకున్నా కూడా 4 గ్రహాలని పట్టే చెప్పాలి. 1 గురువు, ఏడాదికి ఒకసారి మారుతాడు కాబట్టి, అలాగే శని 2.5 ఏళ్ళకి ఒకసారి మారుతాడు కాబట్టి, అలాగే రాహుకేతు ఏడాదికి ఒకసారి మారుతాడు కాబట్టి, మిగతా గ్రహాలన్నీ కూడా 20 రోజులు, 1 45 రోజులు, 1 నెల్లాళ్ళు, 1 25 రోజులు అలా ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ తక్కువ అండి. కానీ ముఖ్యంగా గోచారీత్యా ఫలితాలు చెప్పుకున్నప్పుడు మటుకు అది చదువైన, ఉన్నత చదువైన, వివాహమైన, సంతానమైన, అలాగే ఉద్యోగమైన, ప్రమోషన్ అయినా, ఫారెన్ ట్రావెల్ అయినా, గృహ వాహన యోగం ఏదైనా సరే ఖచ్చితంగా ఈ గురువు శని ముఖ్యంగా వీటిని చూసే చెప్పాలి. ముఖ్యంగా గురువుని చూసి మనం చెప్పాలి. కాబట్టి ప్రస్తుతం మటుకు ఈ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో శని ఉన్నాడు. సారీ, మిథున రాశికి అధిపతి బుధుడు, ఇక్కడ శని, వీళ్ళిద్దరు మిత్రులు కాబట్టి శని అనుకూల ఫలితాలను ఇస్తాడు. అలాగే రాహు కేతుల్ని చూసుకుంటే కనుక రాహు లాభస్థానంలో ఉన్నాడు, కేతు పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే మనం ముఖ్యంగా గురువుని తీసుకుంటే లాభస్థానంలో ఉన్నాడు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఎలాంటి ముహూర్తం అయినా సరే లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు వచ్చేటట్టు ముహూర్తం పెట్టుకుంటే కనుక చాలా మంచిది చేయకూరుతుందని, ఏదైతే మనం చేసుకుంటున్నాం ఆ పని. అలాగే లాభస్థానంలో మనకి ముఖ్యంగా గురువు రాహులు కూడా కలిసి ఉన్నారు. సో ముఖ్యంగా గురువు ఉన్నందుకు ఏంటంటే శుభ ఫలితాలను అన్నీ ఇస్తాడన్నమాట. సో ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ జరగడం, శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే వ్యాపారస్తులకి వీరందరూ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ యూట్యూబ్ రంగం వారు కానివ్వండి, పత్రికా రంగం వారు కానివ్వండి, వీరందరూ కూడా పట్టిందల్ల బంగారం చెప్పచ్చు. ఎందుకంటే మిథున రాశికి యోగకారకుడైన శుక్రుడు కూడా వారికి మంచి స్థానంలో ఉన్నారు. సో ఈ స్థానంలో ఉన్నందుకు వాళ్ళకి చాలా యోగ్యత బాగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయండి. ష్యూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును, అలాగే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా మెల్లిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే వివాహం కుదిరేందుకు ఏమైనా అవకాశం ఉంటుందంటారా ఈ మాసంలో? తప్పకుండా అండి. ఎందుకంటే మనం గురుబలం అంటే అది చెప్పుకున్నాం కదా, 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించేటప్పుడు దాన్ని గురుబలం అంటారు. అది సంవత్సర కాలం అంతా ఉంటుంది. 2023 ఏప్రిల్ 22 నుంచి 2024 ఏప్రిల్ దాకా గురువు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అటు గోచారిత్య కూడా శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి ఈ నెల మీరు అంటే ఈ జూలై నెల గట్టిగా ప్రయత్నిస్తే మిథున రాశి వారికి వివాహం జరిగేందుకు, లేదంటే వివాహం కుదుర్చుకునేందుకు, లేదంటే ఎంగేజ్మెంట్ జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో వాహనం కొందామని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మిథున రాశి వాళ్ళు. మరి వాహనం అంటే కూడా మనకి గురుబలం ఉండాలని, అది కూడా లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే వాహనం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఏ అంశాల్లో బాగా కలిసి వస్తుందండి ఈ మాసంలో? సాధారణంగా మిథున రాశి వారికి అంటే మిథునం అంటేనే దానికి అధిపతి బుధుడు అండి. బుధుడు అంటే వ్యాపార కారకుడు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అలాగే యాంకరింగ్, ముఖ్యంగా ఏంటంటే యాంకరింగ్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట, అలాగే న్యూస్ రీడర్స్, అలాగే ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్టులు,
వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాటతోటి వాక్కుతోటి ఏవైతే వృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి అన్నమాట. సో బుధుడు దాన్ని కారకుడయ్యాడు కాబట్టి బుధుడు చాలా బాగున్నాడు. ముఖ్యంగా రాహు కేతు గురు శని కూడా గోచారిత్యా చాలా బాగున్నారు కాబట్టి ఈ వృత్తుల వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మిథున రాశికి అధిపతి బుధుడే కాబట్టి బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపారస్తులకు పట్టింది అలా బంగారాన్ని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మరి మరింత శుభ ఫలితాలు కలగాలంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? మిథున రాశికి పంచమ స్థానం తులైంది కాబట్టి తులకి అధిపతి శుక్రుడయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలండి. ఎప్పుడైతే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తాం తప్పకుండా మనకి మంచి మేలు జరుగుతుంది. అది కాకుండా కేతు కూడా మనకి ఇప్పుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి వీరైతే వినాయకుడు కానీ లేదంటే మనం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కానీ వినాయకుడు కానీ ఇంకొంచెం ఎక్కువగా ఆరాధిస్తే మటుకు తప్పకుండా ఈ నెలలో మీకు మంచి ఫలితాలని అందిస్తాడని చెప్పుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, నమస్కారం అండి. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే గృహానికి సంబంధించి కావచ్చు, వాహనాల గురించి కానీ, మీ ఆరోగ్యం గురించి కానీ, అలాగే విదేశీ ప్రయాణాలు, మరోవైపు వివాహం, దాంపత్యం, సంతానం, ఇలా వేటి గురించి అయినా మీ జాతకం ఎలా ఉందో, మీ జాతకంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కనుక గురువుగారితో మీరు మాట్లాడవచ్చు, తెలుసుకోవచ్చు. వాటి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో గురువుగారు మీకు తెలియజేస్తారు. మరి గురువుగారితో మాట్లాడాలంటే అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తోంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వెంటనే గురువుగారిని సంప్రదించి మీ సమస్య ఏంటో చెప్పండి, వాటికి పరిష్కారాలు కూడా తెలియజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.